నమస్తే. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మూఢనమ్మకం ఓ బాలిక ప్రాణం తీసింది. వ్యాపారంలో లాభాల కోసం కన్న తండ్రే కూతుర్ని ఉపవాస దీక్ష పేరుతో కడుపు ఎండగట్టి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. జైన పూజారి చెప్పారని 68 రోజుల పాటు 13 బాలిక ఆరాధనతో ఉపవాస దీక్ష చేయించారు. మూఢనమ్మకానికి ఓ పాప బలైపోయిందన్న సంగతి ఆలస్యంగా తెలుసుకున్న బాలల హక్కుల సంఘ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయంకరమైన కేసు ప్రస్తుతం వెలుగు చూసింది. ఇంతకీ ఆరాధన ప్రాణం తీసిందెవరు? మూఢనమ్మకమా, తండ్రి అత్యాస? ఈ అంశంపై ఎన్టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ ప్రశాంతి రాజు గారు, ఫిజిషియన్, అలాగే లతా జైన్ గారు, జైన మతస్థురాలు, అలాగే సామాజిక కార్యకర్త, టీబీ రావు గారు, జన విజ్ఞాన వేదిక నుంచి మూఢనమ్మకాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం వారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు జన విజ్ఞాన వేదిక ద్వారా. అలాగే పాప తండ్రి, ఆరాధన తండ్రి ప్రస్తుతం లక్ష్మీచంద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి. ముందుగా లతా జైన్ గారు, జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైన రీతిలో అందరిని కంట నీరు పెట్టిస్తున్న పరిస్థితి. 68 రోజుల పాటు 13 బాలికతో ఇలా చేయించడానికి ఏంటి, అసలు జైన మతంలో ఏ విధమైన సంప్రదాయం ఉంది? ఈ రోజైతే పాప ప్రాణాలతో లేదు, ఏంటి, ఏ విధంగా చూడాలి? యాక్చువల్ గా మా మతంలో ఈ 4 అనేది చౌమాసా అంటారు దాన్ని. స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ టిల్ అక్టోబర్ వి జనరలీ, అంటే చాలా మాటికి వి డూ పెనన్సెస్, మనం చేసిన తప్పులకి దిద్దుకోవాలని పెనన్సెస్ చేస్తూ వస్తాము. ఫాస్టింగ్, మరి గురు మహారాజ్ దగ్గర వెళ్ళేసి కూర్చొని సమాయి అంటాము, అవన్నీ చేస్తూ ఉంటాము. బట్ ఇది ఒకటి, ఐ మీన్ ఇట్స్ మోర్ ఫర్ పీపుల్, కొంచెం ఎల్డర్లీ పీపుల్ కోసం. బట్ ఇంత యంగ్స్టర్స్ చేయడానికి అవసరం ఉందా? ఇదంతా తప్పు దిద్దుకోవడానికి చేసే ఐ మీన్ ప్రాసెస్. సో ఇంత చిన్న పిల్లలు ఇది చేసే అవసరమా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. వాళ్ళు ఏదైనా తప్పు, అంటే మనం తప్పు చేసినము అందుకే ఇది దిద్దుకోవడానికి, లైక్ హౌ ఇన్ అదర్ కమ్యూనిటీస్ వి గో టు టెంపుల్స్, అలానే మా కమ్యూనిటీలో మేము గురు మహారాజ్ దగ్గర వెళ్ళేసి మేము చేసిన తప్పుకి ఇది ప్రాయశ్చితం అని అంటాము. ఓకే, బట్ దీంట్లో ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద తప్పు ఏం చేసింది దట్ షీ హ్యాడ్ టు ఫాస్ట్ ఫర్ 68 వన్, ఆర్ ఈజ్ ఇట్ సమ్ అదర్ రీజన్ అనేది ఇంకా బయట రాలేదు. రైట్, ఒక్క నిమిషం లక్ష్మీచంద్ గారితో మాట్లాడదాం. ఆరాధన తండ్రి వారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీచంద్ గారు నమస్కారం అండి. ఏంటి అసలు ఎందుకు ఆరాధన దీక్ష చేయవలసి వచ్చింది? ఇప్పుడు వారు చెప్తూ ఉన్నారు జైన మతంలో ఏమైనా తప్పులు చేస్తే పశ్చాత్తాపం కింద ఇది చేస్తారు అని, ఏంటి ఎందుకు చేసింది అసలు దీక్ష? దీనికి ఒక్క పాయింట్ లేదు, చాలా విధాలుగా చేస్తారు. కొందరు తప్పుల గురించి దాన్ని, అంటే మన చేసిన కర్మాల్ని సాఫ్ చేయడానికి చేస్తారు. కొందరు ఆత్మ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ సోల్ గురించి చేస్తారు. ఇది ఇది జైన్ రిలీజియస్ బిలీఫ్, అంటే ఇది ఇప్పుడు లేదు, నాది కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఎవరిది ఎంత ఆత్మబలమనే దాని ప్రకారంగా చేస్తారు. ఈ మా పాప ఇప్పుడు ఆమెకి ఇది కొత్తది లేదు, 5 ఉన్నది అప్పటి నుంచి ఆమె ఇది ఉపవాసాలు చేస్తుండే. 5 ఉన్నప్పుడు ఒక రోజు చేసింది, తర్వాత 3 ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తుండే. 2014 ఆమె 8 చేసింది, ఇంకా 2015 34 చేసింది. ఈ సంవత్సరం ఆమె, అంటే మా జైన్లో నౌకార్ మంత్రాన్ని పెద్ద మంత్రం ఉంది, దానిలో 68 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల మీద 68 ఉపవాసం చేయాలని అనుకున్నది. మాతో అడిగింది, మేము అన్నాం నువ్వు చిన్న ఉన్నావు కదా, ఇప్పుడు పోయిన సంవత్సరం 34 చేసినావు కదా, సరే 34 వరకు నీకు హెల్త్ పర్మిట్ చేస్తే జైన్ ఇస్తామని అన్నాము. 34 వరకు కూడా ఆమెకి హెల్త్లో ఏం ప్రాబ్లం రాలే. ఒక మనిషి సాధారణంగా అసలు 38 పాటు ఉండి మళ్ళీ బాగున్నారంటేనే అదొక ఆశ్చర్యకరమైన విషయం, తిండి లేకుండా. కానీ 68 రోజుల పాటు ఎంత మత సంప్రదాయం అయినా కూడా, అన్ని మతాలలో ఉపవాస దీక్షలు ఉన్నాయి, కానీ 68 రోజుల పాటు తన శక్తికి మించి 13 బాలిక ఉపవాస దీక్ష చేస్తాను అని చెప్పినప్పుడు మీరు ఎందుకు గట్టిగా, అసలు ఆ ఏజ్ లో డెసిషన్ తీసుకునే అవగాహన ఉంటే ఈ పరిస్థితి ఈ విధంగా వచ్చి ఉండేది కాదు, మీరు ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? ఆమెది ఆత్మబలం ఉండే, ఆత్మవిశ్వాసం ఉండే, ఇంకా రోజు ఒక్కొక్క రోజు పెంచినారు. ఇంకా దీనిలో, అంటే ఇప్పుడు మీడియాలో చాలా ఇది చేసిన, భూకే ప్యాసే మారింది, అంటే తాగ తినకుండా చంపే, అంటే చంపేసానని. కానీ ఇది లేదు, ఆమె రోజు వేడి నీళ్ళు తీసుకుంటుండే. ఇంకా ఇది కొత్త లేదు, ఇప్పుడు కూడా, అంటే పాత కాలంది లేదు, ఈ కాలంలో కూడా 423 రోజుల్లో ఉట్టి వేడి నీళ్ళ మీద ఉన్నారు. ఇది అంటే ఆత్మబలంతో. ఇప్పుడు కొందరు ఉంటారు ఒక్కరోజు కూడా చేయలేరు. ఇప్పుడు నేనే
ఒక పదన కానీ దానిలో కూడా ఒక సమయం తింటాం. ఆమెది ఇంత పవర్ ఉండే, ఆమెలో అంటే ఆత్మబలం ఉండే, ఇంకా ఆమె హెల్త్ కూడా పర్మిట్ చేసినాయి. ఒక్కొక్క రోజు పెంచి ఆమె 68 రోజులు కంప్లీట్ చేసినాయి. 68 రోజు లక్ష్మీ చంద్ గారు, ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి, మీకు సంబంధించిన మత గురువు చెప్తే ఈ దీక్ష చేసిందా, లేకపోతే పాప తనంతట తానుగా దీక్ష చేస్తానని చెప్పి మా గురువులు చెప్పండి? ఇది దీక్ష లేదు సార్, ఇది తపస్య. తపస్య అంటే ఉపవాసం, దీక్ష అంటే పర్మనెంట్ గా వరల్డ్ ని ఇడ్చి వెళ్ళిపోవాలి, అంటే సన్యాసి తీసుకోవాలి. ఇది తపస్య. అది తపస్య కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఫుడ్ స్లోలీ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళా ఈమె ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి చేసినాయి, మళ్ళా నార్మల్ గా ఫుడ్ తీసుకునే స్లోలీ స్లోలీ, అంటే కొంచెం కొంచెం అది ఆమెది అంటే అపిటైట్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి కొంచెం కొంచెం డైలీ ఫుడ్ ఇంక్రీజ్ చేస్తారు. అది ఒక పొద్దు అంటే ఫాస్టింగ్ ఆపినాక. ఓకే, ఈమెకు ఏం కొత్తది లేదు, పోయిన సంవత్సరం కూడా చేసినాయి, మళ్ళా నార్మల్ ఉంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మేము చెప్పేది లేదు, స్కూల్ కూడా అప్ టు 41 డేస్ ఆమె వెళ్ళింది. ఇప్పుడు హెల్త్ బాగా లేదంటే స్కూల్లో ఇంత పెద్ద స్కూల్ బ్యాగ్ 10 కిలో బ్యాగ్ ఎత్తుకొని ఎట్లా పోవచ్చు పిల్ల? ఇది నమ్మకం విషయం సార్, ఇది శ్రద్ధ విషయం, ఇది సైన్స్ ప్రూవ్ చేయలేరు. అందరు 10 మంది 10 మాటలు అంటారు. సో గురువు చెప్పలేదు, గురువు చెప్పలేదు పాప తనంతట తానుగా డెసిషన్ తీసుకుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతర్తనంతో చేసింది, ఆమె అంతర్తనంతో చేసింది. గురువు గారి కూడా మా జైన్స్ లో ఎట్లా ఉంటాయి అంటే, గురువు గారు కూడా ఇప్పుడు ఎవరైనా చేసిన ఒక్కరోజు చేసిన రెండవ రోజు మళ్ళీ అడుగుతారు మీకు, అంటే ఆమె హెల్త్ సరిగ్గా ఉంటేనే వాళ్ళు మళ్ళీ సెకండ్ డే పర్మిట్ చేస్తారు, లేదంటే వాళ్ళు అప్పుడే ఆపేస్తారు, వెంటనే మీరు ఆపేయాలి వాళ్ళ. రైట్, లక్ష్మీ చంద్ గారు, మీరు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, ఆత్మ పరిశుద్ధత కోసం లేకపోతే పాప తనంతట తానుగా చేసింది, ఇది ఒక దైవ కార్యం అని చెప్తున్నారు. కానీ మీ మతస్థుల్లోనే చాలా మంది చెప్తున్నారు, లక్ష్మీచంద్ తన వ్యాపారంలో లాభాల కోసం పాపని బలిపెట్టారు, పాప చేత ఈ దీక్ష చేయించారు. ఎందుకంటే మీరన్నట్టు గతంలో 34 రోజులు చేసింది కాబట్టి 68 రోజులు దీక్ష చేయడం పెద్ద కష్టం కాదనుకున్నారు, చేయించారని చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి అడగండి, ఎక్కడ రాసినే చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి, ఎక్కడ రాసినా ఇలా పాపతో ఎన్ని రోజులు ఒక్క పొద్దు చేస్తే మీకు వ్యాపారంలో లాభం దొరుకుతాయి. ఇంకా నాకు ఎవరు చెప్పినారు అది ప్రూఫ్ చెప్పండి. ఏదో నోట్లో వచ్చినది చెప్పేది 100 నోట్లు 100 మాటలు అంటారు, ప్రూఫ్ ఉండాలి కి ఈ గురువు గారు చెప్పినారు అందుకొని వీళ్ళు ఇలా చేసినని. ఇంకా మేము బలవంతంగా చేపిస్తే కూడా ఒక్కరోజు చేయగలరు, 2 రోజులు చేయగలరు. 41 డేస్ వరకు స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ అందరు ఏమంటారు వాళ్ళు విట్నెస్ ఉన్నారు. రైట్, అంటే ఇంకో విషయం కూడా స్పష్టం చేయండి, మీకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ఆ ఇబ్బందులకు సంబంధించి ఇబ్బందులు లేవు కాబట్టి పాప ఇలా చేయాల్సిన అవసరం ఉంటే, మా పాట్ మార్కెట్ లో 300 షాప్స్ ఉన్నది. ఓకే, 300 షాప్స్ లో మీరు 50 షాప్స్ మాతో డీలింగ్ ఉన్న షాప్స్ కి కూడా అడగండి, మేము వాళ్ళకి ఏమైనా బాకీ ఉన్నామా, లే వాళ్ళు మాకు ఏమైనా ప్రెషరైజ్ చేస్తుండ్రా, అలా ఏమైనా అలాంటి ఏమైనా పరిస్థితి ఉన్నాయి అడగండి, మీరే అడగండి. ప్రూఫ్ ఎవరైనా చెప్తే అప్పుడు నేను దాన్ని సమాధానం చెప్తా. ఏదో ఇష్టం వచ్చినది చెప్పాలి, మా దుఃఖం మాకున్నది. దానిలో వీళ్ళు ఏమంటే ఏదో సాంతవన ఇచ్చే బదులు ఏమంటారు, రబ్బింగ్ ద సాల్ట్ ఆన్ అవర్ సోర్స్, హమారే ఘావ్ పే నమక్ ఛిడక్ రహే హై లోగాకే. ఔర్ యే జో లతా జైన్ మేడం హైనా, పర్సన్ హమారే ఘర్ పే మొన్న మా ఇల్లుకి వచ్చింది సార్, నేను కూడా జైన్ ఉన్నాను సార్, మీతో ఇట్లా జరిగింది మాకు చాలా బాధ అనిపించింది, అది ఇది మాటలు చెప్పేసి ఫోటో పాపది దించేసి మళ్ళా నేషనల్ న్యూస్ లో NDTVలో రాంగ్ ప్రస్తుతి ఇచ్చిండ్రు, ఇలా పిల్లని సచ్చే చంపేసిండ్రు ఇంత చిన్న పాపతో. ఎక్కడ రాసి లేదు ఈ వయసు తర్వాతనే చేయొచ్చు అని. మీరు కావాలంటే ఎన్ని మా గ్రంథాలు లేసి చూసుకోండి, ఎక్కడైనా ఇలా ప్రూఫ్ ఉన్నాయి. 8 సంవత్సరాల తర్వాత అంటే 20 సంవత్సరాల తర్వాతనే ఒక్క పొద్దు చేయాలి, ఒక్క 3 సంవత్సరాలు అంటే గుర్తు వచ్చిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. 3 సంవత్సరాల తర్వాత ఎవరికి ఎలా బలం ఉన్నాయి, ఎవరికి ఎలా హెల్త్ పర్మిట్ చేస్తే అలా ఒక్క పొద్దు చేయొచ్చు. లక్ష్మీచంద్ గారు, ఒక్క నిమిషం, లతా జైన్ గారి వివరణ తీసుకుందాం. లతా జైన్ గారు, వారు చెప్తూ ఉన్నారు ఒక విధంగా మీ పైన ఆరోపణ కూడా చేసిన సందర్భం ఉంది, మొదటి రోజు మా ఇంటికి వచ్చారు, పరామర్శించారు, తర్వాత ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారు అని. తర్వాత వారి ఏజ్ ఇది కూడా చెప్తున్నారు, మా మతంలో 3 ఏళ్ల తర్వాత ఎవరైనా చేయవచ్చు అని. తర్వాత ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాకు వ్యాపారంలో అంతా బానే ఉంది, కావాలంటే వచ్చి సాక్ష్యాలు కూడా చూపిస్తాను, అందరిని అడగండి అని. రైట్, ఏ ఈ విషయాన్ని ఎలా చూడాలి, ఒక మతపరమైన విషయంగా? వాళ్ళ ఇంట్లో ఇలా ఒకరు చనిపోయినారని ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వెన్ వీ వెంట్ దేర్ వీ క్లియర్లీ టోల్డ్ దట్ we have somebody from the press with us. ఇలా ఏది దాచి పెట్టలేదు మేము, ప్రెస్ లో ఒకరు మాతో ఉన్నారని క్లియర్ గా చెప్పినాము. అండ్ దట్ ఫేస్ ఇస్ అ రికగ్నైజ్డ్ ఫేస్,
NDTV is a recognized face. So they cannot say that daachi edana teeskunamo and photographs kavalante ade hindi milap lo unde photograph vaala mundu mem enduku teeskunam photograph, right? So that also doesn't stand logically that we hit something and took. We told them clearly that somebody is there from the channel with us. Ime ante Lakshmi Chandi gar cheppandi. లత జైన్ గారు ఇది చేసింది చాలా తప్పు పని. ఆమె కూడా జైన్, మేము కూడా జైన్స్. మతం ని బద్నాం చేయాలని ఇట్లా అంటే మాకి బద్నాం చేయాలని మాకి బద్నాం చేసేది వేరు, కానీ మతం మీద ఇట్లా పేరు వస్తున్నది ఆమె చేసింది తప్పులేదు. ఫస్ట్లీ అగైన్ అగైన్ లక్ష్మీ చంద్ జీ జిస్ దిన్ హమ్ లోగ్ ఆప్కే పాస్ ఆయే థే, లక్ష్మీ చంద్ జీ జిస్ దిన్ హమ్ లోగ్ ఆప్కే పాస్ ఆయే థే ఉస్ దిన్ ఆల్రెడీ ఆప్కే పితాజీ నే వాట్సాప్ మెసేజెస్ దిఖాయే जिसमें ऑलरेडी आरोप आ गया था. पहले मैंने नहीं शुरू किया, ऑलरेडी व्हाट्सएप वॉज डूइंग द राउंड्स ऑफ दिस बीइंग अ मिस्टेक. द ओनली थिंग इज आप बोलिए पहले आप किस लिए आए थे, आप बोलिए, आप बोलिए आप किस लिए आए थे, आप सांत्वना देने आए थे, आप किसका क्या करने आए थे, लक्ष्मी चंद गारू समाज का बनाने समाज का हमने लक्ष्मी चंद गारू जैन ने कैसे कर दिया, आपको थोड़ा शर्म रहना चाहिए. अपने नाम के साथ लता जैन लगाया आप और एक छोटी बच्चे की लक्ष्मी चंद जी 125 व्हाट्सएप मैसेजेस है फ्रॉम द जैन कम्युनिटी. मैं नो डाउट मानता हूँ बहुत बड़े सोशल फ्रॉम द जैन कम्युनिटी घटना के लिए बहुत काम करते, लेकिन आपने जो ये काम किया ना बहुत गलत किया है. लक्ष्मी चंद गारू आत्मा को इतनी आपने ठेस पहुंचाई है और ये जो है ना आपने जो किया आप समझ रहे कि मैंने बहुत बड़ा काम किया है, मैंने समाज बोलो दुनिया को मैंने बहुत बड़ा करके दिखा है, लेकिन आपको इसका अभी नहीं बाद में आपको आपको सॉरी फील होगा कि मैंने जो किया है बहुत गलत किया है. लोगों के मन में धर्म के प्रति जो श्रद्धा है भावना उसको आपने नष्ट कर दिया है और आप अपने आपको बताते हैं कि और రైట్ లక్ష్మీచంద్ గారు ఇప్పుడు ఆవేశపడి ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు మీ పాప ఈ భూమి మీద లేదు, దీక్ష అయిన తర్వాత మీ పాప ఈ భూమి మీద లేదు, ఇక్కడ పశ్చాత్తాప నేషనల్ మీడియా పే దేకర్ आते हैं कि सांत्वना देने आ रहे हैं बोल के और मीडिया में क्या देते हैं कि पैसों के लालच के लिए पैसों की प्राप्ति के लिए इन्होंने किसी से गुरु से मिलके ऐसा किया. इसके इसको पूछिए इनके पास इसका कोई प्रूफ है क्या, प्रूफ है तो बताइए आप. ये बात मैंने नहीं कही लक्ष्मी चंद जी, ये बात मैंने नहीं की. अगर मीडिया ने कुछ कहा तो उसे आप उनसे चेक करना चाहिए. ये बात मैंने नहीं कही, कहीं मेरे इसमें आवाज नहीं थी. वैसे बात टीवी के एडिटर है, हम आपसे बात करने आए, हम आपको ఆ విషయం నేను చెప్పలేదు, ఆ విషయం నేను చెప్పలేదు. మీడియా ఒకవేళ దాని గురించి మాట్లాడితే దాన్ని నన్ను తప్పు పడకండి. రైట్, అదే విషయం. లక్ష్మీచంద్ గారు కేవలం ఒక లతా జైన్ గారు కాదు, అంతకు ముందున వాళ్ళు వచ్చి పరామర్శించిన మాట వాస్తవం అని వారు ఒప్పుకుంటున్నారు. కానీ ఈ విషయం ఫస్ట్ మిగతా వాళ్ళు కూడా ఖండించిన పరిస్థితి ఉంది, వారికి ఏం సమాధానం చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిన మీ అభిప్రాయం ఏముంది అంటే ఎట్లా అయింది అని అడిగిండ్రు. ఈమంటే సాంతవన ఇవ్వడానికి వచ్చింది, ఇంకా ఇలాంటి పనులు చేసిండ్రు నేషనల్ మీడియాలో. కావాలంటే మేము ఆమె మీద ఇజ్జత్ దావా కూడా చేయొచ్చు, ఇట్లా మాకి బద్నాం చేయడానికి ఇలా చేసిందని. లక్ష్మీ చంద్ జీ ప్లీజ్ ఆప్ ఇమిడియట్లీ కీజియే ఇజ్జత్ కా దావా, ఇష్టం వచ్చినది చెప్పేస్తుంది ఆమె. లక్ష్మీ చంద్ జీ ఆప్ ఇమిడియట్లీ కీజియే ఇజ్జత్ కా దావా ప్లీజ్. आपके आपके अगेंस्ट 240 व्हाट्सएप मैसेजेस जैन कम्युनिटी से है. पछतावा होगा जैन कम्युनिटी नुंडी. देयर आर मोर देन 240 व्हाट्सएप मैसेजेस विच आर अ प्रूफ टू इट. भावना को खत्म कर रहे हैं आप.
వెల్కమ్ బ్యాక్. ఆరాధన ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడటానికి సిపిఐ నుంచి నారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. నారాయణ గారు నమస్కారం. నారాయణ గారు నారాయణ గారు నమస్కారం అండి. నారాయణ గారు, మొత్తం ఇష్యూ మీకు తెలుసు, ఆరాధన అనే పాపకి సంబంధించి 68 రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత చనిపోవటం కూడా జరిగింది. దీన్ని కేవలం మత విశ్వాసం కిందే చూడాల్సిన అవసరం ఉందని కూడా తండ్రి లక్ష్మీచంద్ చెప్తున్న పరిస్థితి, రైట్? మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆరాధన చనిపోవడం చాలా బాధాకరం. అయితే ఈ సమస్యని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో మీరు తెలుసుకున్నారు. దీనికి కారకులు ఎవరు? ఆరాధన చనిపోయిన కారకులు ఎవరు పెట్టారంటే ముద్దాయి మీద పెట్టుకొని అంతకం మీద పెట్టుకొని ఈ ఎవరిదంతారని చర్చ పెట్టడం ద్వారా సమస్య మొత్తం పరిస్థితి డైవర్ట్ అవుతుంది. తల్లిదండ్రుల సంబంధం లేకుండా స్నేహాసక్తి చేయదు. స్నేహాసక్తి చేసేటువంటి హక్కు వాళ్ళకి అనిపిస్తుంది. అది చట్టంలో దుర్లంగా మరి ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని నేను తెలియదు. ఒక ప్రభుత్వం చేసి తెలుస్తుంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, లేకుండా పోతే పేరెంట్స్కి సెంటర్ ఆలోచించడం కూడదు. అందులో ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులే హత్యకూడదు, వాళ్ళని ముందు స్థితిలో పెట్టాలి. దీనిలో పెట్టి మళ్ళీ చర్చ పెట్టండి. అంతేగాని ఇప్పుడు సమస్య పక్కదాని పెట్టి మతాన్ని తీసుకుని అర్థం పెట్టి అదే విషయానికి సంబంధించి మీరన్న మాటకి సంబంధించే ఇప్పటికైనా నిజానిజాలు బయటికి తెలియాలనే ఈ చర్చ ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడేదో వాళ్ళని కూర్చోబెట్టి చేద్దామని కాదు, ఎందుకంటే దీనికైనా ఇప్పటికైనా సమాజం స్పందించాలి. చాలా మంది స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా స్పందించాలనే ఉద్దేశం ఉంది. తర్వాత ఇప్పటికైనా మత విశ్వాసాల ముసుగులో పూర్తిగా గుడ్డిగా ముందుకు వెళ్లొద్దు అనే ఒక సదుద్దేశం కూడా దీని వెనకాల దాగి ఉంది. సుమిత్ర గారు మీరేమంటారు? ఇది మా పౌర హక్కు సమస్య, ఒక దాని ఎన్ని ప్రాణులు బలి కొన్ని సమస్య. ఇది దానిపై తల్లిదండ్రులకు సంబంధం లేకుండా జరగదు. కాబట్టి తల్లిదండ్రులు ప్రధాన బాధ్యులు, వాళ్ళని క్రిమినల్ కేసు ప్రొసీజర్ చేయాల్సింది, యాక్షన్ తీసుకోవాల్సింది. అంతేగాని ఈ కులాలు మతాలు జైన మతం అని చర్చలు పెట్టించి దాని ద్వారా మత కళ్ళను సృష్టించి అసలు దోషం తెచ్చుకోవడం సాంఘిక సదాచారం పక్కదాన్ని పట్టించడం మంచిది కాదు. దయచేసి చర్చను ఆపి వాళ్ళ మీద ప్రభుత్వం డిమాండ్ చేస్తే అది పెద్ద. నారాయణ గారు, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈ రోజు చర్చ సాగుతోందని మీరు చెప్తున్నారు, కానీ దీక్ష జరిగేటప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కూడా వెళ్లారు, సెల్ఫీలు కూడా తీసుకున్న పరిస్థితి. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. ఎవరు తుమ్ములు పోయి వాళ్ళ మీద పరామర్శించిన వాళ్ళంతపై కేసు పెట్టాలి. దుర్మార్గుడు వాళ్ళు ఎట్లా పరామర్శిస్తారండి? వాళ్ళు అది పరిస్థితుల్లో నేహాదేశం చేస్తామంటే పరామర్శించే వాళ్ళు వాళ్ళు రాష్ట్రంలో మనుషులు వాళ్ళు వాళ్ళు పొలిటికల్ ఎట్టారు. మీరు ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళంతపై యాక్షన్ యాక్షన్ చేస్తాం. సుమిత్ర గారు, పిల్లలకి బతికే హక్కు ఉంది, పిల్లల్ని బతికించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, సమాజానికి ఉంది, ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడైతే అవి చేయాల్సిన బాధ్యతని తప్పుదారి పట్టిస్తాయో, లేకపోతే వాళ్లే మత ఛాందస భావాల్ని పెంచి పోషిస్తారో, తప్పనిసరిగా కుటుంబాలు లేదా సమాజం మతం మీద ఎక్కువ ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మత విశ్వాసాల మీద ఇంత పెద్ద ఎత్తున పిల్లల్ని కూడా డ్రాగ్ చేసి ఆ విశ్వాసాలకి బలి చేయడం జరుగుతుందంటే సంవేర్ ప్రభుత్వాల వైఫల్యం బాగా ఉంది. దానంతటికంటే ముందు ఖలీల్ గిబ్రాన్ గారు చెప్పిన, అలాగే ఎన్ని మతాలు చెప్పినా కూడా పిల్లలు దేవుడితో సమానం అని వేరే విశ్వాసాలు ఉన్నా, ఖలీల్ గిబ్రాన్ కూడా అనేది ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు కాదు, దేవుని పిల్లలని అతను అంటాడు అనుకోండి. కానీ పిల్లలకి హక్కులు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు, ఈ మోడర్న్ సొసైటీ మనం ఏర్పాటు చేసుకున్న దశలో తప్పనిసరిగా అన్ని మతాల కొంచెం మానవీయత ఏదైతే ఉన్నాయో, మానవీయమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా జైన మతం కానీ బౌద్ధిజం కానీ, వాటి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఈ రోజు మోడర్న్ సొసైటీస్ ఇంకాస్త ముందుకు పోవటానికి వాటి విలువలు, అవి ఇచ్చిన విలువలు కూడా ఈ దేశం దిశానిర్దేశం చేయడంలో, మానవీయమైన సమాజాలు నిర్మించుకోవడంలో మతాలు కొంచెం పాత్ర పోషించాయి. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో అప్లై చేయటము చాలా వెనుకబడిన తనం అవుతుంది. కొన్ని అంశాలు, ఉదాహరణకి పిల్లల్ని ఉపవాస దీక్షలో పెట్టడం, అది సైంటిఫిక్గా రూల్ అవుట్ కాబడిన అంశం. అసలు పెద్దవాళ్ళమే ఉపవాసం ఉంటే బాడీలో అనేక మార్పులు వస్తాయి, దానివల్ల చాలా
ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. అలాంటిది పిల్లల మీద రుద్దటం అనేది అమానవీయం. రెండవది, పిల్లలు సహజంగా తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారు, కానీ బాధ్యత తల్లిదండ్రులకి ఏముండాలి? పిల్లల ఆరోగ్య రక్షణ చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో ఏమి నష్టం జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ మీద కూడా మన భారతదేశం సైన్ చేసింది, సిఆర్సీ డాక్యుమెంట్స్ ఉంది. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏం చెప్తుంది? పిల్లలకి పుట్టే హక్కు ఉంది, పుట్టిన తర్వాత బతికే హక్కు ఉంది, తర్వాత అభివృద్ధి చెందే హక్కు ఉంది. ఇదే క్వశ్చన్ వారిని అడిగినప్పుడు లక్ష్మీచంద్ గారు అన్నప్పుడు, పాప ఇది కొత్త కాదు, గతంలో 34 రోజులు కూడా చేసింది, చాలా ఆరోగ్యంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో 64-68 రోజులకి వారు ఒప్పుకోవటం జరిగిందని కూడా చెప్తున్నారు. మత విశ్వాసాన్ని గౌరవించడంతోనే గౌరవించాలి కాబట్టి మేము చేశామని కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా. ఇప్పుడు ఆయన లక్ష్మీచంద్ గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు, అన్ని మతాల్లో ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ రాజ్యాంగానికి బద్దులయ్యి ఉండాలి. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రభుత్వం, దానిలో భాగస్వాములుగానే ఉండాలి తల్లిదండ్రులు. రాజ్యాంగం ఇస్తున్న హక్కులతో పాటు చెప్తున్న అంశాలు ఏంటంటే, 18 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు పిల్లలే, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు. వాళ్ళకి మనం అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళకి బతికే హక్కు ఇవ్వాలి, దాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, ప్రభుత్వాలకు. లక్ష్మీచంద్ గారు మీరేమంటారు, ఏది ఏమైనా మత విశ్వాసాల్ని పాటించే ముందర రాజ్యాంగానికి కూడా బద్దులై ఉండాలి? ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇన్ని రోజులు దీక్ష చేయడానికి సంబంధించి, జైన మతంలో ఉన్న అంటే మరణాన్ని ఆహ్వానించడానికి సంబంధించి కూడా ఒక కోర్టులో కేసు నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో రాజ్యాంగ బద్దులమై కూడా ఉండాలి. పిల్లలు ఒక డెసిషన్ చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దే రీతిలో తల్లిదండ్రులు ఉండాలి అనేది రైట్. మత విశ్వాసాల్ని పాటించద్దు అని ఎవ్వరూ చెప్పరు. మత ఛాందసం వేరు, మత విశ్వాసాలు వేరు. మత విశ్వాసాలని గౌరవిస్తూనే దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇది శ్రద్ధా విషయం సార్, దీనికి ఏం సమాధానం లేదు. ఇది మన భారతదేశంలో, ఇది మన పట్టణంలో అని లేదు, ఇండియాలో ఇన్ని పార్ట్స్ లో ఎంతో మంది చిన్న పిల్లలు కూడా, అంటే గుజరాత్ లో సూరత్ లో 31 రోజు 8 సంవత్సరాల పిల్లగాడు 31 రోజులు ఒక్క పొద్దు చేసిండు, ఫాస్టింగ్ చేసిండు. ఇది దుర్భాగ్యపూర్ణంగా ఇట్లా అయింది అని ఇలా లేస్తుండ్రు అందరు. అదే మంచిగా అయితే బాబా చాలా చాలా గొప్ప పని చేసిండ్రు, మీరు తల్లిదండ్రులు ఇంత పాపని ఏమంటారు బ్యాకింగ్ ఇచ్చిండ్రు, మీరు దేవుడిలాగా, మీ పాప దేవుడిలాగా అని మాకు నెక్స్ట్ డే, ఆ రోజు కూడా, ఇంకా నెక్స్ట్ డే కూడా మాకు అందరు చెప్తుండే ఇప్పుడు ఇలా అయిందని అందరూ లేచి వస్తుండ్రు. మీరు ఇలా చేసిండ్రు, అలా చేసేసిండ్రు, మీ ఫైనాన్షియల్ గెయిన్ గురించి మీరు పాపని చంపేసిండ్రు, ఎవరు ఎక్కడ ప్రూఫ్ ఉంది ఇది దీంతో ఏమైనా ఫైనాన్షియల్ గెయిన్ అవుతుందని? ఇంకా ఎవరైనా చెప్పగలరు, నేను ఎవరికైనా అప్పు ఉన్నాను, నా పైసలు బాకీ ఉన్నారు, ఇంకా ఎవరు గురువు గారు ఇలా చెప్పిండ్రు మీరు ఇలా 68 రోజులు చేపిస్తే మీకు ఏమైనా లాభం దీంది, ఏమైనా ప్రూఫ్ ఉందా? ఇంకా ఎక్కడ రాసి ఉంది మీరు ఇన్ని ఒక్క పొద్దు మీ సొంత పాపతో చేపిస్తే మీకు ఏమైనా గెయిన్ దొరుకుతాయి, ఫైనాన్షియల్ గెయిన్ అని? ఇంకా ఇది ఏం దాచిపెట్టి చేయలే, ఓపెన్ లో చేసాం. పెద్ద అంటే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా చేసిండ్రు, దీనిలో లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది ఖర్చు పెట్టే ఆ లక్షలేనా నాకు ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటది కదండి, దీనిలో ఎక్స్ ఎందుకు? ఇది టోటలీ మిస్గైడ్. ఈ దుర్భాగ్యపూర్ణ ఘటనకి సార్, సార్ ఒకసారి నా మాట ఏనండి, దుర్భాగ్యపూర్ణ ఘటనకి వీళ్ళు కొందరు ఏమంటే సోషల్ మైలేజ్ గెయిన్ చేయడానికి, కొందరు పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేయడానికి, వాళ్ళు సొంత స్వార్థాలని సిద్ధం చేయడానికి ఇలా మీడియా లేసను. ఇంకా నేను మాట్లాడే పరిస్థితిలో కూడా లేకుండా నిన్నా, కానీ ప్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మీరు చెప్పకపోతే ఇట్లా మీడియాలో వచ్చింది, అందరు అదే నమ్ముతారు సత్యం ఉన్నదని. మీరు చెప్పాలి, లేదంటే మీ మీద వస్తుంది. సరే నేను నా మీద వస్తే కూడా ఏం లేదు, నేను ఒక్క లక్ష్మీచంద్, ఇలాంటి 500 లక్ష్మీచంద్ పుట్టారు చచ్చిపోతారు, కానీ జైన్ మతం మీద నుంచి మందిది విశ్వాసం పోతే రేపు మా పిల్లలే, మా మతం పిల్లలే చెప్తారు, లే ఏమిది జైన్ కులంలో పుట్టి మనం వేరే కులం వేరే మతాంతరం చేసుకుంటాము, జైన్ మతంలో ఏముంది, ఇట్లా ఒక పొద్దు చేయాలి చచ్చిపోవాలి, ఇట్లా పిల్లలు చచ్చిపోతున్నారు, జైన్ మతం మీద వస్తుంది. అందుకని నేను చెప్పడానికి ఫోర్స్ అయినాను, లేదంటే నేను మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. నిన్న ఒక మేడం వచ్చిన మాకు చిన్న ఇంటర్వ్యూ, నేను వీఆర్ ఆల్రెడీ గ్రీవింగ్, మేము చాలా దుఃఖంలో ఉన్నాము, మాకు ఇది మేము భరించుకుంటలే మా పాప పోయిందని. ఇంకా నిజంగా మీకు వచ్చిన కష్టానికి అందరూ బాధపడాలి, ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కూడా వస్తున్నాయి, ఆ బాధతోనే మేము మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈ రోజున
ఒక విషయం చెప్పండి, సరే మత విశ్వాసాలని మీరు గౌరవించారు, పాప ముందర 34 రోజులు చేసింది, ఇప్పుడు 68 రోజులు కూడా పూర్తి చేసింది. పూర్తి చేసిన తర్వాత రైట్ మీరన్నట్టుగా ఇది బాగా జరిగితే అమ్మాయిని తపస్వీ, ఒక నిమిషం లక్ష్మీచంద్ గారు, తపస్వీ కింద గుర్తించేవారు, ఈ రోజు చెడు జరిగింది కాబట్టి అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని, ఈ మత విశ్వాసాలన్నీ పక్కన పెట్టేస్తే ఒక తండ్రిగా 68 రోజుల పాటు పాప దీక్ష చేస్తానన్నప్పుడు మీరు డాక్టర్ల పర్యవేక్షణలో ఈ దీక్ష చేయించారు? ఎందుకంటే ఏ క్షణాన దీక్ష చేస్తున్నప్పుడు, అన్నం అనేది తిన్నప్పుడు, ఫుడ్ అనేది తిన్నప్పుడు, ఏ క్షణాన ఏదైనా కావచ్చు, డాక్టర్ల పర్యవేక్షణలోనే ఈ దీక్ష చేయించారా, పెట్టారా మీరు డాక్టర్ ఎవరైనా పర్సనల్ గా? సార్, మేము విజిల్ పెట్టిన మొత్తం రోజు చూస్తుండే మా వైఫే, ఆమెకు ఆయుర్వేదిక్ చాలా తెలిసి ఉంటాయి దీని గురించి. అంటే మేము అలోపతిలో ఎక్కువ పోము, కానీ ఆయుర్వేదిక్ చాలా తెలుసు, రోజు చెక్ చేస్తుండే, రోజు చూస్తుండే ఆమె హెల్త్. హలోపతి చేపించిన రైట్? అంటే హలోపతి మీరు నమ్మరా, ఆయుర్వేదం ఫాలో అవుతుంటారు? హలో సార్, ఒక మాట ఏంటంటే సార్, చెప్పండి చెప్పండి. ట్రీట్మెంట్ అది ఆయుర్వేదిక్, అంటే హోమ్ ట్రీట్మెంటే చేస్తాం మేము. అంటే ఆమెకు దానిలో చాలా నాలెడ్జ్ ఉన్నాయి, ఏ అంటే ఏం సైన్ ఉంటే ఏం తేడా ఉండొచ్చు హెల్త్ లో అంతా, ఇంకా మా వైద్య గారు ఉన్నారు వాళ్ళతో కూడా కనుక్కుంటుండే, కన్సల్ట్ చేసే మేము ముంగడెళ్ళాం. ఏమైనా అంటే వాళ్ళ గైడ్ లైన్స్ తో చేసినాము. అంటే రాత్రిపూట హాట్ వాటర్ తాగేదంటున్నారు, హాట్ వాటర్ లో ఏమన్నా కలిపే వాళ్ళ? 68 రోజులు అయింది. ఒక హలో హలో సార్ సార్ ఒక నిమిషం ఆన్లైన్ వినండి. 68 రోజులు ఆమె 68 రోజు పెద్ద ఫంక్షన్ అయింది. 68 రోజులు కూడా ఆమె బాగా ఉండే, 68వ రోజు కూడా బాగా ఉండే, మొత్తం కంప్లీట్ చేసినాయి. ఏమైనా హెల్త్ లో తేడా ఉంటే 68 రోజు కూడా ఏమైనా రావచ్చు, అంటే ప్రాబ్లం రావచ్చు హెల్త్ లో. ఇంకా 69వ రోజు ఎప్పుడు ఫాస్ట్ బ్రేక్ చేసింది, ఆ రోజు కూడా బాగుండే, కానీ కూడా అందరు ఫోర్స్ చేసినా మీరు ఏమైనా చేయాలి, మీరు ఆయుర్వేదిక్ అంటారు, అది ఏంటారు, హోమ్ ట్రీట్మెంట్ అంటారు, కొంచెం ఆమెకు డ్రిప్స్ ఇవ్వండి అంటారు. సరే, రెండు సగం సగం డ్రిప్స్ కూడా ఎక్కిపించినాం మేము, అది ఎప్పుడు చేయలేదు, కానీ కూడా యాజ్ అ ప్రికాషన్ చేయించినాం, బాగుండే. నెక్స్ట్ డే కూడా ఆమె ఫుడ్ తీసుకున్నది లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. రాత్రికి దుర్భాగ్యపూర్ణంగా ఇట్లా అయింది. హలో, అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు ఆ టైంలో? 68 రోజులు 69 రోజులు బాగున్న తర్వాత 69వ రోజు రికవరింగ్, డ్రిప్స్ ఎక్కించినప్పుడు ఆమె అంటే వీక్నెస్ ఉంటది, వీక్నెస్ అంటే మళ్ళా హెల్త్ గెయిన్ చేస్తూనే అన్నారు. వాళ్ళంతా చూసిండ్రు, ఈ కలర్ ఏముంది పాప, ఇది యు రీడ్ దిస్ అండ్ షో, అక్షరాలు పెద్ద అక్షరాలు చూపించిండ్రు, చిన్న అక్షరాలు చూపించిండ్రు, అంతా ఆమె రీడ్ చేసింది. అత్తా ఇది నువ్వు, తాత ఇది నువ్వు. 68 రోజు కూడా వెనక నుంచి ఒక వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఆమె అంటే ఆమె గురించి ఓ పాట పాడిను, పాట పాడితే వినేసి ఆమె అన్నది ఫలానా మనిషి ఈయన పాడుతుండని, దాని తర్వాత మా గురువు గారు ఏదో చెప్తే ఈ గురువు గారు చెప్తుండని, అంటే ఆమె టోటల్ గా ఫిట్ అండ్ ఫైన్ ఉండే. ఇంకా ఆ రోజు 3 గంటలు ఫంక్షన్ ఉండే, గంటన్నర తర్వాత గురువు గారు అన్నారు పాపని తీసుకొని వెళ్ళండి, ఇప్పుడు చాలా సేపు కూర్చొని ఇంత సపోర్ట్ లో వస్తున్నది, నాయిస్ ఉంటది, తీసుకెళ్ళండి. ఆమెకు తీసుకొని వెళ్దాం పాప, మనం పోతాం ఇంటికి అంటే లే నేను ఇక్కడే కూర్చుంటా, నేను బాగా ఉన్నాను, ఏం లేదు, నీళ్ళు తాగింది వేడి నీళ్ళు కూర్చున్నది, మొత్తం ఫంక్షన్ అయిన తర్వాతనే పోయింది. ఆ రోజు కూడా ఇంటికి పోయినా కూడా బాగుండే. ఫాస్టింగ్ బ్రేక్ చేసింది, ఆ రోజు కూడా నార్మల్ ఉండే. అలా సరే ఫాస్టింగ్ చేసేది కంప్లీట్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఇమీడియట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము, లేదంటే ఏమైనా ట్రీట్మెంట్ చేస్తాము, కానీ ఇట్లానే ఇడ్చేస్తారా సొంత పాపని. ఆమె హెల్త్ గెయిన్ చేస్తుండే మళ్ళా, ఇంకా రెండవ రోజు కూడా బాగానే ఉండే. రాత్రికి ఇట్లా దుర్భాగ్యపూర్ణంగా ఇట్లా అయిపోయింది. ఇట్ ఇస్ అ నేచురల్ డెత్. రైట్, నేచురల్ డెత్ అని చెప్తున్నారు. ఫైనల్ గా పాప ఇంత 12 సంవత్సరాలు పాప పోయింది, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కండ్లు సార్, నా ఒక్క కండ్లు పోయింది. ఇంకా వీళ్ళు ఇలాంటివి యాక్టివిస్ట్ వాళ్ళు మాది మజాక్ చేస్తుండ్రు, మా మతం మజాక్ చేస్తుండ్రు, పబ్లిక్ ని రాంగ్ మెసేజ్ ఇస్తుండ్రు, మీడియా నేషనల్ మీడియాలో వేసి ఇలా చేస్తుండ్రు, రేపు మందిది పబ్లిక్ ది మతం మీద నుంచి, ఇది మన భారతదేశం మీద నుంచి, హిందూ ధర్మం ఏ ధర్మం ఉన్నా దాని మీద విశ్వాసం పోతే రేపు పిల్లలు అంటారు మీరు ఏం ధర్మం చెప్తారు, ఇలా పిల్లలు ఇలాంటివి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, మాకు మేము నమ్మం, ఆస్థానే వెళ్ళిపోతే అందరు నాస్తిక అయిపోతారు. మొత్తం ప్రపంచంలో ఒక భారతదేశం ఉన్నాయి, అక్కడ భారతదేశంలోనే ఆస్థ ఈ దేశంలో లేదు. ఇలాంటివి ఉంటే మనం కూడా రేపు అలాగే అయిపోతున్నాం, వేరే బయట దేశంలో పిల్లల్ని చంపుకోవడానికి కూడా మా మతం శ్రేయస్సు కోసం పిల్లల్ని చంపాలే, అంతే కదా, మతం శ్రేయస్సు కోసం పిల్లల్ని చంపుతున్నారు, చంపుకోవాలని అదే కదా అప్పుడు జరుగుతుంది. మీకు సైన్స్
జైన మతం సైన్స్ ను సమర్థిస్తూ హేతువాదాన్ని సమర్థిస్తూ దేవుడు లేడని చెప్తూ మీరు ఆత్మలు ఉన్నాయని నమ్మటం అనేది, మీకు ఆత్మలు ఉన్నాయని ఎవరు ప్రూవ్ చేశారు? మీకు క్రియేటర్ గాడ్ క్రియేటర్ అనేది ఆ నమ్మకమే జైన మతంలో లేదు. ఇక్కడ మీరు ఉపాసం చేస్తే ఆత్మ పరిశుద్ధం అవుతుంది అనేది ఎక్కడ రుజువు ఉంది మీకు? రుజువు లేని విషయాలు. తర్వాత మీరు మీ అమ్మాయి ఆరోగ్యం గురించి ఆయుర్వేదంతో చెక్ చేయడం ఏంటి? అసలు మీకు క్రియాటినైన్ ఎలా బయటికి డిశ్చార్జ్ అవుతుంది అనే కొలతలు ఆయుర్వేదంలో ఎక్కడున్నాయండి? ఏ టెస్ట్ లో ఉంది? అలోపతిలో ఉంది. అలోపతిలో ఉన్న టెస్టులు చేయించకుండా సైన్స్ తెలియకుండా ఆమె బాగుండే అని మీరు ఎలా చెప్తారండి? డాక్టర్స్ కరెక్ట్ గా చెప్పగలిగేది ఆ టెస్టులు, బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ శాంపిల్స్ కానీ తీసి చెప్పాలి. అంతేగాని మీరు ఆయుర్వేదం టెస్టులు ఏమన్నా చెప్పండి. మజిల్స్ ఒక్కటే వినండి, ఒకసారి వినండి నేను చెప్పేది. ఇంకోసారి మీరు ఈ మిస్టేక్ మళ్ళీ మీ చిన్న పాపకి చేయకుండా ఉండడం కోసం మీరు కొన్ని వినాలి, సైన్స్ చెప్పే విషయాలు వినాలి. వైద్య శాస్త్రంలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి వచ్చే రోగాలు ఏంటి? మీరు ఆగండి రష్మీ చంద్ గారు, మీరు చెప్పేది మీరు మళ్ళీ మీ మతం జోలికి వెళ్ళి మీ చిన్న పాపను కూడా ఈ విధంగా రంగంలోకి దించి ఓపెన్ గా ఒక మహారాజు ముందు కూర్చోబెట్టి ఆక్షణేసినట్టుగా ఎక్కువ మంది ఎవరు ఎక్కువగా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారని చెప్పి పాయింట్ మీరు రైజ్ చేశారు. లక్ష్మీ చంద్ గారు చివరిగా మీ మాట చెప్పండి. లక్ష్మీ చంద్ గారు ముందు ఆయనకు వైద్యం తెలియాలి కదా, వైద్యం తెలియకుండా ఏదేదో చేస్తున్నానని చెప్పడం అనేది ఏ విధంగా కరెక్ట్? లక్ష్మీ చంద్ గారు కనీసం భవిష్యత్తులో జాగ్రత్తల కోసం వారు ఒక పాయింట్ రైజ్ చేశారు, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉన్నాం సార్. ఒక మాట ఏంటండి, నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద ఆమె చేయగలరు, ఆమెకు పర్మిషన్. రెండవ ఆమె చేస్తే కూడా ఒక్క రోజు కన్నా ఎక్కువ పర్మిషన్ ఇయ్యాము. చిన్న పాప ఆమెకు లేదు అంత హెల్త్ పర్మిట్ చేయదు అని మేమే ఒక్క రోజు కన్నా ఎక్కువ చేయనియం. ఆమె మేము సొంతంగా కూడా చేయం. ఇది టోటలీ ఆస్థా విషయం సార్, ఇది ఎవరు ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు మీకు వైద్య శాస్త్రం గురించి తెలుసుకోండి ముందు. అది తెలియకుండా డాక్టర్స్ ని కన్సల్ట్ చేయకుండా చిన్నపిల్లల విషయంలో చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్ ని మీరు సఫర్ చేస్తున్నారు. ఒక ఒక రోజు మీరు కార్బోహైడ్రేట్స్ కానీ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? సమయం కూడా తక్కువ ఉంది, కంక్లూజన్ కి వద్దాం. లక్ష్మీ చంద్ గారు ఏది ఏమైనా ఈ రోజు మీ పాప ఈ భూమి మీద లేదు, ప్రాణాలు లేవు, ప్రాణాలతో లేదు. నిజంగా ఇది చాలా బాధాకరం. కానీ ఇప్పటికీ ఈ రోజున మీ మనసులో ఏముంది? జరిగిన సిచ్యువేషన్ కి పశ్చాత్తాపడాలని కొంతమంది అంటున్నారు, లేదు ఇది దైవ కార్యం అని కొంతమంది అంటున్నారు. అల్టిమేట్ గా మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ చంద్ గారు లైవ్ లోకి వచ్చినందుకు. లతా జైన్ గారు వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు, కానీ ఈ రోజున ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా భవిష్యత్తు, ఆరాధన లాంటి పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంటుంది. సో దేశ భవితంతా యువత మీద ఆధారపడి ఉంది అనుకుంటున్న రోజులు ఇవి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మత విశ్వాసాలని గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది. ఇందాక వారు చెప్పినట్టు మత ఛాందసం వేరు, విశ్వాసాలు వేరు. విశ్వాసాలని గౌరవిస్తూనే దేశ అభివృద్ధికి మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మీరేమంటారు? ఎస్, రెస్పాన్సిబుల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇట్లా సుంటి మత ఆడంబరాల్లో దే షుడ్ నాట్ మాడ్యులేట్ దేర్ మైండ్స్ అన్నమాట. వాళ్ళని అలా కండిషన్ చెయ్యదు. యాక్చువల్ గా దీంట్లో వాళ్ళే చేయలేని ఇప్పుడు కూడా వారు కండిషనింగ్ చేయలేదు. పాప ఇష్టపూర్వకంగానే గతంలో చేసింది, ఇప్పుడు కూడా 68 రోజులు దీక్ష పూర్తి చేసింది అని చెప్తూ ఉన్నారు కండిషనల్ గా. ప్రోత్సహించకపోతే ఇది చేయడం డిఫికల్ట్ అండి. కాన్స్టెంట్ గా ప్రోత్సహిస్తూ ఉండాలి. పేరెంట్స్ వుడ్ హ్యావ్ డన్ దట్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ లేకుండా మనం ఒకరోజు ఉండలేము. ఆయననే చేయలేకపోతున్నారని ఆయన చెప్తున్నారు. సో తన పాప ఎలా చేసింది? షీఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద సేమ్ బ్లడ్. సో హౌ వుడ్ షీ డూ ఇట్ అన్లెస్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్, ఆ పుష్ ఉంది, తను చేయలేకపోతుంది. అండ్ దే హ్యావ్ డన్ దట్. దే షుడ్ నాట్ హ్యావ్ ఎంకరేజ్. ఆ కండిషనింగ్ ఆఫ్ మైండ్స్, ద అల్టిమేట్ ఫైట్ ఈస్ మై ఫైట్ టుడే ఈస్ దట్ దే షుడ్ నాట్ బి అనదర్ ఆరాధన. ఇందాక కూడా మీరు ప్రస్తావించారు, చాలా మంది చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు కూడా 11 డేస్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని. ఇటువంటి సందర్భంలో గురువు గారి ముందర తన కోరిక చెప్పినప్పుడు గురువు గారు దీన్ని ఖండించడం జరుగుతుందా లేకపోతే ప్రోత్సహించడమే జరుగుతుంది? మొన్న కూడా గురువు గారు ఇదే అన్నారు, రవీంద్ర మునిజీ ఇదే అన్నారు, మీ బాడీ దాన్ని సపోర్ట్ చేస్తే, మీ వివేకం, మీ ఇంటెలిజెన్స్ దీన్ని సపోర్ట్ చేస్తే
11-21 డేస్ చెయ్యండి, కానీ 68 డేస్ అనేది చాలా దుర్భాగ్యం. నౌ డెత్ ని కొందరు యాక్సిడెంట్ అంటున్నారు, కొందరు అంటారు డెత్ ఎవరికైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను రాంగ్ లేన్ మీద అవుతే 100% నాకు డెత్ అవుతుంది. ఇది రాంగ్ లేన్, వీళ్ళు తీసుకునేది రాంగ్ లేన్. అండ్ ద హోల్ ఫైట్ ఇస్ దట్ ఇంకొక ఆరాధన ఈ లోకంలో రావద్దు, ఎస్పెషలీ ఇన్ ద జైన్ కమ్యూనిటీ ఫర్ విచ్ ఐఎమ్ ఫైటింగ్. దెర్ షుడ్ నాట్ బి అనదర్ ఆరాధన. అండ్ వాళ్ళ చిన్న అమ్మాయిని, దట్ చిన్న అమ్మాయి ఆమెను చూస్తే ఇంకా షీస్ నాట్ ఈవెన్ గాట్ దట్ ఫీల్ దట్ వాళ్ళ అక్కయ్య చనిపోయింది. ఆమెకి ఇంకా ఫీల్ రాలేదు వాళ్ళ అక్కయ్య చనిపోయిందని. ఇట్లా సొంటి ఫ్యామిలీస్ ఎందుకు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? జైన్ ముని ఆల్సో హెస్ నెవర్ టోల్డ్ దట్ షీ కెన్ డూ 68 డేస్. కాన్స్టెంట్ గా ఆయన ఒక మాట చెప్పినారు, వివేకాన్ని వాడుకొని, తన వివేకాన్ని తన వాడుకొని తన హెల్త్ ని సపోర్ట్ చేస్తూ ఇది చెయ్యాలని. హ్యాడ్ దేర్ బీన్ అ హెల్త్ మానిటరింగ్, ఐ థింక్ 68 డేస్ నో బాడీ కెన్ సపోర్ట్. డాక్టర్ గారు మీరేమంటారు? వారు చెప్తూ ఉన్నారు ఆయుర్వేదంలో మేము సిద్ధహస్తులం, మేము అలోపతి ఫాలో, ఆయుర్వేదంలో మేము పూర్తిగా ఏ రోజు కా రోజు చెక్ చేస్తూనే ఉన్నాం పాపని. 68 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. 69 రోజు కూడా ఉంది. ఆ రోజు ఒక సభ నిర్వహించినప్పుడు కొద్దిగా ఫుడ్ తీసుకుంది, ఆ తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అని చెప్తూ ఉన్నారు. అంటే బాడీ ఏదైనా కానీ చాలా చేంజెస్ వస్తాయండి, 48 అవర్స్ తర్వాతనే చాలా చేంజెస్ వస్తాయి. బాడీ ఇనిషియల్ గా సపోర్ట్ చేస్తుంది కొంచెము, మజిల్స్ తర్వాత ఎఫెక్ట్ అవుతాయి. మజిల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ మొదలవుతాయి. సో అన్ని స్టడీస్ లో చాలా వరకు ఇది క్యాథలిక్స్ లో కానీ జూస్ లో కానీ తర్వాత ముస్లిమ్స్ లో కానీ వాళ్ళ ఫాస్టింగ్ ఈజ్ కంబైన్డ్ విత్ సమ్ న్యూట్రియంట్స్. అవును, కానీ ప్లెయిన్ వాటర్ తీసుకుని అన్ని రోజులు సర్వైవ్ అవ్వడం అనేది సైంటిఫిక్ గా ప్రూఫ్ లేదండి. కానీ గత రోజులకి ఇప్పటికి కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము మనము తినే ఆహారము అవన్నీ చాలా కలుషితమై ఉన్నాయి. తర్వాత మన బాడీ అంత స్ట్రాంగ్ గా ఉందా లేదా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా స్టడీస్ అవుతున్నాయి, బికాస్ చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ. సుమిత్ర గారు, మొత్తానికి ఈ సంఘట లక్ష్మీచంద్ గారు చెప్తుంది, ఇది కనుక నిజంగా సక్సెస్ అయితే అందరూ మమ్మల్ని మెచ్చుకునేవారు. ఈ రోజున ఒక జరగరాంది జరిగింది కాబట్టి అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఇది మా మతంలో సర్వసాధారణం. మత విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇటువంటి సమయంలో బాలల హక్కుల సంఘానికి మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? నేను బాలల హక్కుల సంఘాన్ని రిప్రజెంట్ చేయట్లేదండి, బాలల హక్కుల కమిషన్ లో ఉన్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, లక్ష్మీచంద్ గారు లాంటి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇంకా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. మత విశ్వాసాలకి పిల్లల్ని బలి తీసుకోవడానికి అది సముచితమే అని ఇంకా నమ్ముతున్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, పిల్లలు, నా పిల్లలు నేనే, నా ఇష్టం, నా మత ఆచారాల ప్రకారం నేను ఏదైనా చేసుకుంటాను అనే హక్కు మీకు లేదు. మీరు మీ విశ్వాసాలను ఉంచుకున్నా సరే దాన్ని పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలకి వాళ్ళ కన్సెంట్ ఇవ్వడానికి కూడా 18 సంవత్సరాలు నిండితేనే పిల్లల కన్సెంట్ కి చట్టరీత్యా ఒక ఇది ఉంటుంది, ఎలో ఉంటుంది. అలాగే మత గురువుల మీద ఎక్కువ బాధ్యత ఉందండి. ఇప్పుడు ఇప్పుడు జైన గురువు గారు కానీ ఏ అదర్ మత పెద్దల గాని ఇలాంటి వాటిని పిల్లలకి రుద్దొద్దు అనేది ముందుగా చెప్పాలి, పిల్లల్ని ఎలా చేయకూడదు. గురువు గారు చెప్పారు అని, రావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఏంటంటే, సైన్స్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతుంది, దాని నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయండి. అది డెవలప్ అవుతా ఉంటే చేంజ్ అవుతుంది. మతం అనేది స్టేల్ సబ్జెక్ట్, దాంట్లో చేంజ్ ఉండదు, రీసెర్చ్ ఉండదు, కొత్త ఆవిష్కరణలు ఉండవు. ఆ స్టేల్ సబ్జెక్టు ఎప్పుడు ఒక 1000 సంవత్సరాల క్రితం సబ్జెక్ట్ ని ఈ రోజు కూడా మత గురువులు చెప్పడాన్ని ప్రభుత్వం దాన్ని ఒక క్రైమ్ కింద చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అది చూడకపోతే విశ్వాసాలు మనోభావాలు అని ఈ చెత్త కామెంట్లతో ఏం చేస్తున్నారంటే పిల్లలు కాదు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు సమాజం కాదా అనేది చూడాల్సిందేంటే, ఆఖరికి సతీసాలని మనం గౌరవించాలి. కానీ విశ్వాసాలు మానవాతీతంగా ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితులకు బేరీజ్ వేసుకుని వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ రోజు చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అలాగే లక్ష్మీచంద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఈ రోజు NTV ప్రత్యేక చర్చ. నమస్కారం.